నగరంలో గుంతలమైన రోడ్లు పరిస్థితిపై సీపీ నగర సమితి నాయకులు నిరసన తెలుపుతూ సూర్యనగర్ ప్రధాన రోడ్డు గుంతల్లో మొక్కలు నాటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు మేయర్గా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి కూడా నగర అభివృద్ధికి ఏమాత్రం పాటు పడటం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు రోజు ఇదే రోడ్ల మీద తిరుగుతున్నారని వారికి రోడ్ల పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నగరంలోని రోడ్లు బాగు చేయాలని లేని పక్షంలో సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, నగర సహాయ కార్యదర్శులు రమణయ్య, అల్లీపీర తదితరులు పాల్గొన్నారు. సూర్యనగర్ రోడ్ అదే సీపీఐ శ్రీరాములు భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో అనంతపురంలో ప్రధానమైనటువంటి రోడ్ల గుంతలమయాన్ని నిరసిస్తూ స్థానిక సూర్యనగర్ రోడ్డు నందు గుంతలున్నటువంటి రోడ్లలో చెట్లని నాటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 7 నెలల కాలం అయితే ప్రజలు అనంతపురం నగరంలో దాదాపు 49 డివిజన్లు వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది. మేయర్ వైఎస్ఆర్ పార్టీనే, ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీనే, ఎంపీ వైఎస్ఆర్ పార్టీనే. మరి ఎందుకు అనంతపురం నగరంలో 7 నెలలుగా గుంతలు పూడ్చలేని దౌర్భాగ్యమైన పరిస్థితి అనంతపురంలో నగరంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఈరోజు బొత్సా సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, అనంతపురం ఇన్ఛార్జు, ఈ మధ్య కాలంలోనైనా కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి మరి కలెక్టర్ ఆఫీసులో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనంతపురం అభివృద్ధి పైన మళ్ళీ మీటింగ్ చేసి పిలవడం జరిగింది. మరి ఆయనకి రోడ్లో వస్తా అంటే ముచ్చాసరాన్న గారికి అనంతపురం రోడ్లో గుంతలమయం కనపడలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అనంతపురం రోడ్లో ప్రధానమైన రోడ్లన్నీ గుంతలమయమే. ఈరోజు కమిషనర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరన్నా అనంతపురంలో మీరు తిరుగుతున్నారా లేకపోతే తిరుగుతుంటే మీకు గుంతలు కనపడలేదా అని ఈరోజు సీపీఐ పార్టీకి అడుగుతున్నాం. అనంతపురం నగరంలో ప్రజలతో ట్యాక్సులు వడ్డీలేసి మరి మీరు వసూలు చేస్తున్నారు, అధిక వడ్డీలు వసూలు చేసి మరి కట్టించుకుంటున్నారు. మరి డాక్టర్లు చెప్తున్నారు, మీడియాలో వస్తుంది, పేపర్లో కథనాలు వస్తుంది, కానీ అనంతపురంలో ఉన్నట్టు కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లకి, ఎమ్మెల్యేకి, ఈ జిల్లా మంత్రులకి ఎవరికి అనంతపురం నగరంలో రోడ్లు గుంతలు కనపడలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకే సీపీఐ పార్టీగా దశల వారీగా ఆందోళన చేస్తాం. అనంతపురం నగర పాలక సంస్థ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ఇప్పటికైనా సార్ అధికారులు స్పందించి అనంతపురం నగరంలో రోడ్లను గుంతలమయం నుంచి గుంతలు పూడ్చి ప్రజలని కాపాడని చెప్పేసి సీపీఐ పార్టీగా ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం.